గురజాల పట్టణంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. పట్టణంలో రజక వీధిలోని అంగన్వాడీ కేంద్రం, ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం తయారు చేసుకునే విధానాన్ని బాలింతలకు, గర్భిణీలకు వివరించారు. గర్భిణీలకు, చిన్నపిల్లలకు తీసుకునే పౌష్టికాహారంపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాణి, అంగన్వాడీ కార్యకర్తలు నాగకుమారి, ఎస్ రాణి, జ్యోతి, కేవి భాగ్యలక్ష్మి, జె విజయలక్ష్మి, రాధ, దేవకుమారి, ఉమామహేశ్వరి, కృష్ణమ్మ, కేసమ్మ, శారమ్మ, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. అలా అన్ని రకాలు అలాగనే వేసుకొని ఎక్కువ తినట్టయితే మన పోషక విలువలు ఎక్కువ వస్తాయి, శరీరానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి బెల్లం, మనకి పాత వాళ్ళు కూడా అందరూ చూస్తారు బెల్లం ఎక్కువ వాడమని చూస్తారు అన్నమాట. ఈ బెల్లంలో ఏంటంటే ఐరన్. తర్వాత ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి ప్రయత్నించండి, ఇంటి దగ్గర మాత్రం ఆగొద్దు. బాగా